సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా అని ఆ చదువుల తల్లి సరస్వతిని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తుంటారు బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మ వీణాపాణి ఆ తల్లి నిలవై ఉన్న ప్రాంతాలలో అనంతసాగర్ క్షేత్రం ఒకటి ఎన్నో ప్రత్యేకతలతో ప్రసిద్ధి చెందిన క్షేత్రం అనంతసాగర్ సరస్వతి క్షేత్రం ప్రతి సంవత్సరం వసంత పంచమి సందర్భంగా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు సకల కళలకు ఆరాధ్య దేవత చదువుల తల్లి విద్యాప్రదాయిని వేదమూర్తి బ్రహ్మశక్తీస్వరూపిణి బ్రహ్మ జ్ఞానమూర్తి అనంత శక్తిప్రదాయిని సరస్వతీదేవి ఇలా ఏ పేరుతో పిలిచినా వరాలనిచ్చే తల్లి ఆ వాగ్దేవి ఆ మాత నెలకొని ఉన్న ఆలయాలు కొన్ని మాత్రమే వాటిల్లో ప్రసిద్ధి చెందినది సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలంలోని అనంతసాగర్ సరస్వతీ క్షేత్రం ఒకటి కరీంనగర్ హైదరాబాద్ రహదారిపై శనిగరం వద్ద ఆలయ స్వాగత తోరణం కనిపిస్తోంది ఇక్కడి నుంచి కొద్ది దూరం లోపలికి వెళ్తే చుట్టూ గుట్టలు పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉంటుంది ఈ చెట్ల మధ్యలో ప్రకృతి శోభాయమానంగా గుడి శిఖరం కనిపిస్తోంది మూడంతస్తుల రాజగోపురం దానిపై అమ్మవారి నెమలి సింహం ప్రతిమలు ఆపై పంచకలశాలు ఉంచారు రాజగోపురం నుంచి లోపలికి వెళ్లగానే ప్రధాన దేవాలయం దర్శనమిస్తోంది దేవాలయంలోకి అడుగు పెట్టగానే ఎత్తైన రాతి స్తంభం కనిపిస్తోంది మీద సరస్వతి మాత వాహనమైన హంస విగ్రహాన్ని నెలకొల్పారు ఈ గుడి నిర్మాణానికి రాళ్లనే ఎక్కువగా వాడారు సరస్వతీదేవి ఉపాసకులు అష్టావధాని అష్టకల నరసింహరామ శర్మ తన పదహారవ ఏట బాసరలో అరవై రెండు రోజుల పాటు నిరాహార దీక్షతో కూడిన తపస్సు చేశారు సంతోషించిన అమ్మవారు కలలో వచ్చి తనకు మరొక గుడి కట్టమని ఆదేశించిందట దీంతో ఆయన అనంతసాగర్లో వాగ్దేవి ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు ఈ వసంత పంచమి అనేది ఉత్తర భారతదేశంలో అందున తూర్పు భారతదేశంలో చాలా విశేష ప్రచారంలో ఉన్నది అక్కడ దుర్గా నవరాత్రములు చేస్తారు వసంత పంచమికి కానీ వసంత పంచమి దేవి యొక్క పుట్టినరోజు బ్రహ్మ వైవర్త పురాణం చెప్పింది సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు కనుక ఆ రోజుకు అంత ప్రశస్తి ఉన్నది ఇక్కడ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామ శివారులో సుమారు ముప్పై ఏళ్ల క్రితం నిర్మించబడినటువంటి సరస్వతీ దేవాలయము వసంత పంచమి నాడే ప్రతిష్ట జరిగింది ఈ వసంత పంచమిని ఆనాటి నుండి చాలామంది ప్రత్యేకముగా దేవాలయ ప్రతిష్టలకు ఉపయోగించుకుంటున్నారు బ్రహ్మవైవర్త పురాణంలో వసంత పంచమి నాడు అక్షరస్వీకారం చేసినటువంటి పిల్లలందరికీ సరస్వతి అనుగ్రహంతో మంచి విద్య వస్తుందని మనకు బ్రహ్మ బ్రహ్మవేవర్త పురాణం చెప్పింది కనుక చాలామంది వసంత పంచమి నాడు తమ పిల్లలకు అక్షరస్వీకారం చేయించే ప్రయత్నం చేస్తారు పూర్వము నుండి బాసర సరస్వీ క్షేత్రము చాలా దూరంగా ఉండడం వల్ల దగ్గర ఎవరికి లేకపోవడం వల్ల కొంతకాలము అంత దూరం వెళ్ళడానికి ఆలోచించేవారు జనం అయితే ఇప్పుడు వసంత పంచమి దేవాలయము ఆ రోజే ప్రతిష్ట జరిగినటువంటి సరస్వతి దేవాలయం అనంతసాగర్ శివార్లో వెలిసి ముప్పై సంవత్సరాలు దాటింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ ప్రాంతం సర్వమంగళకరమని సరస్వతీదేవియే స్వయంగా తెలిపిందట దీంతో పంతొమ్మిది వందల ఎనభై మే నెల వైశాఖ మాసం వత్సరంలో గుడి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది పంతొమ్మిది వందల తొంభై జనవరి ముప్పై ఒకటిన శుక్ల సంవత్సరం మాఘ వసంత పంచమి రోజున అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది శృంగేరి పీఠ స్వామి అనుగ్రహంతో శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు వేలాది మంది భక్తుల సరస్వతి నామోత్సరాల కనుల పండుగ జరిగింది కాశ్మీర్లోని ఆలయంలో బాసరులోని ఆలయంలో అమ్మవారు కూర్చొని దర్శనమివ్వగా అనంతసాగర్లో మాత్రం వీణాపాణి నిలువెత్తు రూపంలో దర్శనమిస్తోంది అయితే ప్రతి సంవత్సరం వసంత పంచమికి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రత్యేక పూజలు రథోత్సవం ప్రవచనాలు తీర్థ ప్రసాద వితరణ లాంటి కార్యక్రమాలను చేపడతారు ఈ దేవాలయాన్ని నిర్మించమని బాసర్లో నేను తపస్సు చేస్తున్నప్పుడు అమ్మవారు నాకు ఆదేశించింది ఆ స్థలం ఎక్కడా అని ఆలోచిస్తున్న సమయంలో అక్కడ నీటి గుహలున్నాయి ఆ నీటి గుహల స్థలంలో నిర్మించమని అమ్మవారు నన్ను పంతొమ్మిది వందల అరవై ఐదులో అనుగ్రహించింది నాటి నుండి నేను దేవాలయం నిర్మించే వయస్సు కాదని దాని గురించి ఏం పట్టించుకోలేదు కానీ పంతొమ్మిది వందల ఆరులో మరొకసారి అమ్మవారు గుర్తు చేసి ఇప్పుడు బాగా వయస్సు వచ్చింది నీకు ఇప్పుడు దేవాలయం నిర్మించాలని గట్టిగా ఆదేశించింది అయితే నేను సహజముగా ఒకరిని చంద అడిగేవాడిని కాదు ఎవరిని అడగకుండా దేవాలయాల నిర్మాణం జరగవు కనుక దేవాలయ నిర్మాణం మనతో కాదని ఊరుకుంటే అమ్మవారు నేనే దాన్ని కట్టించుకుంటాను నీవు నిశ్చింతగా ఉండమనంటే అప్పుడు నేను వాస్తు జ్యోతిష్యము భూగర్భ జల జ్ఞానము ఈ మొదలైనటువంటి నాకు పరిచయం ఉన్న విద్యల ద్వారా సంపాదించిన ధనాన్ని దేవాలయానికి వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనభైవ సంవత్సరము మే రెండవ తేదీ నాడు శంకుస్థాపన చేయడం జరిగింది దానికంటే ముందు నాలుగు సంవత్సరాలు ఆ స్థలం కొరకు అన్వేషించి అప్పుడు స్థానిక ఆర్డీఓ గారు రాజలింగం గారని వారి యొక్క ఆదేశంతో వారి యొక్క అనుగ్రహంతో అను అనుమతితో అక్కడ దేవాలయం నిర్మించడానికి పూనుకోవడం జరిగింది ఆ తర్వాత మా గురువులు అక్కడికి వచ్చి ఆ స్థలాన్ని చూసి ఇది చాలా పవిత్రమైన క్షేత్రం భవిష్యత్తులో చాలా అభివృద్ధిలోకి వస్తుంది ఇక్కడ ఉన్న నీటి గుహలు చాలా ప్రచారంలో ఉన్నాయి కనుక ఇక్కడ కట్టవలసిందే అని చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఆ దేవాలయ నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తూ రాతి నిర్మాణం చేయాలనే కొందరి సలహా ప్రకారంగా రాతి నిర్మాణం చేయడం చాలా కష్టమైంది రాతిని కట్ చేయించడము ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడము తర్వాత ఫినిషింగ్ చేయడము ఇది చాలా పెద్ద పని కావన్న అప్పుడు నేను కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉన్నవాడిని కాదు కనుక నిదానంగా అష్టావధానాలు చేసి వాస్తు జ్యోతిషం ద్వారా సంపాదించినటువంటి ధనముతోనే ఎవరిని యాచించకుండా దేవాలయం మొదలెట్టడం జరిగింది నాటి నుండి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉత్సవాలు చేస్తూ అక్కడ ముప్పై సంవత్సరాల నుంచి మేము అక్కడే ఉంటున్నాం అయితే ఆ ఉత్సవాలు కూడా ఎవరిని యాచించకుండానే ఈ యొక్క దేవాలయం ఉత్సవాలు కూడా నడిపించడం జరిగింది అయితే పరిమితమైన ఆదాయంతో పరిమితమైనటువంటి ఖర్చుతో దేవాలయాన్ని ఉత్సవాలు చేయాలనే సంకల్పముతో చేస్తూ ఉండగా రాను రాను భక్తుల యొక్క ఒత్తిడి పెరిగి అక్కడ ఆదాయం కూడా పెరిగింది ఆ ఆదాయం ద్వారా ఎక్కడా ఎవరిని ఆచించకుండా ఉత్సవాలు కూడా చేస్తున్నాము ఇప్పటికీ ముప్పై ఉత్సవాలు జరిగినాయి ఇది ముప్పై ఒకటో ఉత్సవం అయితే ఈ వసంత పంచమికి మనం కాదన్నా కూడా భక్తులందరికీ ఏమిటంటే అక్షర స్వీకారమునకు మంచి రోజుగా భావన కలిగింది అయితే మంచి రోజులు ఉన్నప్పుడైనా లేక మౌఢ్యములు ఉన్నప్పుడైనా పరికిరాని అయినా వసంత పంచమిని వదలకుండా అక్షర స్వీకారం చేయడానికి భక్తులు వస్తూ ఉంటారు అందుకని మూడు రోజులు మేము అక్కడ ఉత్సవాలు చేస్తూ ఉంటాం ఈ రకంగా ఈ యొక్క సరస్వతి ఆలయము ప్రశస్తిలోకి వస్తున్నది